మనకి ఇగో రోజు ఎట్లకైనా ఇయ్యలోడ మస్తు ముచ్చట్లు పట్టుకొని వచ్చేసిన పారిగా చెప్పుకుందాం. దుమ్దా ముచ్చట షురు అన్నట్టు మన సచివాలయంలో క్యాబినెట్ మీటింగ్ నడిచింది కదా. మంత్రులతోని మన సీఎం సారు మీటింగ్ పెట్టిండు, కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నాడు. మీటింగ్ వచ్చినాక మన కేటీఆర్ సారు మాట్లాడిండు. సారు ఏం మాట్లాడిండో ఇందాం పారి మనం కూడా. రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ ఏదైతే ఉందో ఆ సంస్థకు సంబంధించిన కార్మికులు, అందులో పనిచేసే ఉద్యోగులు వారందరి విషయంలో కూడా ఇటు రవాణా మంత్రి గారు, ఆర్టీసీ చైర్మన్ గారు, అదేవిధంగా మా ఆర్థిక మంత్రి గారు, ఇంకా ఇతర పెద్దలు, ఆ సంస్థతో చాలా దగ్గర సంబంధం ఉన్న మిగతా మిత్రులు అందరూ కూడా వారి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు నివేదించడం జరిగింది. ఆర్టీసీ కార్మికులు చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉన్న ఒక శుభవార్త ఈరోజు కేబినెట్ డిసిషన్ తీసుకుంది. ఆర్టీసీని కాపాడేందుకు, ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి సామాజిక బాధ్యతగా ప్రజా రవాణాను పటిష్టం చేసి మరి ప్రమాణంగా ఇంకా విస్తృతపరచడానికి టీఎస్ఆర్టీసీని ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ దానికి సంబంధించిన విధి విధానాలు, నిబంధనలన్నింటినీ కూడా రూపొందించడానికి అధికారులతో కూడిన ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన అంశం, ఎందుకంటే గతంలో ఆర్టీసీ కార్మికులు ఈ విషయంలో సమ్మె కూడా చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించాలని డిమాండ్ చేస్తూ, మరి వారి కోరికను మన్నిస్తూ, అదేవిధంగా సామాజిక బాధ్యతగా, సోషల్ అబ్లిగేషన్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని గుర్తిస్తూ మరింత పటిష్టం చేయడానికి ఒక అధికారులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా 43,373 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఒక చాలా కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు రాష్ట్ర కేబినెట్ తీసుకోవడం జరిగింది. ఈ సబ్ కమిటీకి, సబ్ కమిటీలో అధ్యక్షులుగా ఆర్థిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారు, ఆర్ఎండ్బి శాఖ, రవాణా శాఖ కార్యదర్శులు, జిఏడి శాఖ కార్యదర్శులు, లేబర్ డిపార్ట్మెంట్ యొక్క స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు వారందరూ సభ్యులుగా పనిచేస్తారు. పూర్తి నివేదికను సత్వరమే పూర్తి సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మరి వారు అందజేయడం కూడా జరుగుతుంది. 3వ తారీఖున ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో ఈ ఆర్టీసీ ఉద్యోగులను, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియను ప్రారంభిస్తూ శాసనసభలో ప్రభుత్వం బిల్లు కూడా ప్రవేశపెట్టబోతా ఉంది. వెంటనే దానికి సంబంధించిన కార్యాచరణ కూడా ప్రారంభించాలని రవాణా శాఖ మంత్రి గారికి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెల 18వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు చాలా పెద్ద ఎత్తున కురిసిన వర్షాలు, వాటి వల్ల రాష్ట్రంలోని జనజీవనం ఏ రకంగా అస్తవ్యస్తమైంది, ఏ రకంగా ఇబ్బందుల పాలైంది, అనూహ్య ఋతులో వచ్చిన ఈ వర్షాల వల్ల, అతి భారీ వర్షాల వల్ల వచ్చిన వరదలు, వాటి వల్ల జరిగిన నష్టాన్ని కేబినెట్ చాలా విస్తృతంగా అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా చర్చించింది, సమగ్రమైన సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేసింది. అందులో ముఖ్యంగా పూర్వ వరంగల్ జిల్లా, ప్రస్తుత భూపాలపల్లి, ములుగు, అదేవిధంగా వరంగల్, హనుమకొండ, మన నిర్మల్, ఆదిలాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, ఈ జిల్లాల్లో దాదాపు 10 జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున కురిసిన నష్టాల వల్ల ఇటు ప్రజలకు, అటు వివిధ వర్గాల సోదరులకు, సోదరిమణులకు జరిగిన నష్టం విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణ సహాయం కింద గౌరవ ముఖ్యమంత్రి గారు అటు ఆర్ఎండ్బి రోడ్స్ కానీ, ఇటు పంచాయతీరాజ్ రోడ్స్ కానీ, లేదా దెబ్బతిన్న పంటలు కానీ, పంట పొలాలు కానీ, అదేవిధంగా చెరువులు కానీ, కొన్ని కాలువలు కానీ, వీటన్నింటినీ కూడా సమీక్షించి తక్షణ సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 500 కోట్ల రూపాయల మొత్తాన్ని విడుదల చేయాలని చెప్పి ఆర్థిక శాఖకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ మెట్రో రైలును విస్తృతం చేస్తూ మరి విస్తృతమైన చర్చ తర్వాత ఈరోజు రాబోయే 3-4 సంవత్సరాల్లోనే నిర్దేశిత ప్రతిపాదనలతో చాలా పెద్ద ఎత్తున మెట్రో రైలును విస్తరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ దాకా ఉన్న ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్కు గౌరవ ముఖ్యమంత్రి గారు 31 కిలోమీటర్ల మేర శంకుస్థాపన చేసిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. దానికి టెండర్ ప్రక్రియ కూడా పూర్తిగా వచ్చింది. హైదరాబాద్లో ఇప్పటికే ఉన్న 70 కిలోమీటర్ల మెట్రోకి అదనంగా 31 కిలోమీటర్లు మనకు ఎయిర్పోర్ట్ మెట్రో ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ రూపంలో అందుబాటులోకి రాబోతూ ఉంది. దాంతోపాటు ఇప్పుడు కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ముఖ్యమైన రహదారులు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకి
జూబ్లీ బస్టాండ్ నుంచి తూమ్కుంట దాకా ఒక డబుల్ డెక్కర్ మెట్రోని అంటే ఒక లెవెల్లో వాహనాలు అదేవిధంగా మరొక లెవెల్లో మెట్రో ఏర్పాటు చేయడానికి కేబినెట్ తీర్మానించింది. అదేవిధంగా ప్యాట్నీ నుంచి కండ్లకోయ దాకా ఓఆర్ఆర్ దాకా మరొక రూట్లో మన ఆదిలాబాద్ నాగ్పూర్ రూట్లో అక్కడ కూడా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించాలని చెప్పి దానికి సంబంధించి డిఫెన్స్ ల్యాండ్స్ కూడా కొంత కంటోన్మెంట్ ల్యాండ్స్ కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఆ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని చెప్పి కూడా కేబినెట్ నిర్ణయించింది. ఇప్పుడు ఆంధ్రాకు పోదాం పారల్లా. నిజం చెప్తున్నా, ఆంధ్ర అంటేనే నాకు నవ్వు వస్తుంది. అలా మీరు ఏమనుకున్నా మంచిదే, అక్కడి రాజకీయ లీడర్ల కథ జోక్ అనిపిస్తుంది. సరే, వాళ్ళ గురించి మనకెందుకు కానీ. అయితే ఇప్పుడు మనం నర్సీపట్నం కాడికి పోదాం. అక్కడ ఒక కౌన్సిలర్ సారు మన ముచ్చట్లకి వచ్చిండు. మరి ఎందుకు వచ్చిండు, ఏం చేసిండు చూద్దాం రాండ్రి. అయితే ఇప్పుడు మనం మన పక్క రాష్ట్రం ఆంధ్రలో ఉన్నాం. ఆంధ్రల నర్సీపట్నం కాడున్నాం అన్నట్టు. ఆడ మున్సిపల్ మీటింగ్ నడుస్తున్నది. ఇగో గీ అన్న కౌన్సిలర్ రామరాజు సూడురిగా. ఓష్ని తోలు చెప్పుతోని షట్ట షట్ట కొట్టుకుంటున్నాడు కదా శంపల మీద. అగో ఆవేశం ఆగుతనే లేదు. షట్ షట్ అనుకుంటా మైక్ను కూడా ఇసిరు కొడుతున్నాడు. అసలు ఎందుకు ఇట్లా కొట్టుకుంటున్నాడో ఈయన భాషల్ని అడుగుదా ముండూరి. 30 నీళ్ళను కనీసం ఒక ట్యాప్ కూడా ఇంచలేపన. పేద ప్రజలకి మంచినీళ్ళు కొళాయి కూడా ఇంచకపోతేనే ఒక కౌన్సిలర్గా నేను ఎందుకండి. దీనికంటే చచ్చిపోవడం నయ్యం నాకు తెలిసి. మంచినీళ్ళు ట్యాప్ వేయించలేకపోతున్నాం, కనీసం రోడ్డు చెత్త ఇచ్చించలేకపోతున్నాము, కనీసం ఒక డ్రైనేజీ తీయించలేకపోతున్నాము. ఓ ప్రజా ప్రతినిధికి గెలిచి ఏమి చేయించకపోతే ఇంకా మా బతికెందుకు? అయ్యయ్యో, అవునా అండి, పాపం అనిపిస్తుందండి మిమ్మల్ని చూస్తుంటే. ఇన్నారులా పాపం ఈయనే కౌన్సిలర్గా గెలిచి 3 ఏళ్ళు అవుతుందంట, కానీ ఊరికి నల్ల కూడా వెట్టియలేకపోయిందంట. ఇక ఈ బాధతోని ఆవేశపడిపోయి చెప్పుతోని శంపలు వాయించుకున్నాడు. ఇక్కడ చూసిరా మీరు, ఇగో ఈయన చెప్పుతోని కొట్టుకుంటుంటే ఎనుకున్న ఇంకో కౌన్సిలర్ అక్కకు కూడా బాగా నవ్వొచ్చినట్టున్నది. పాపం ఈయననేమో ఏడ్చుకుంటా తుడుచుకుంటా గింత సీరియస్ చేస్తుంటే వీళ్ళకేమో నవ్వు రావట్టే. మొత్తానికి ఆంధ్రల రామరాజు కథ గిట్ల అయిందోల్లా, పాపం అనిపిస్తుంది నాకైతే. అగో మళ్ళొకసారి చూడు జరా, బాధతో కూడిన కోపంలో వచ్చిన ఆవేశాన్ని. అయితే మీకు ఒక ముచ్చట చెప్పాలి. అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లే ఒక చెట్టు, ఆ చెట్టు మీద ఒక రైతు, ఆ చెట్టు కింద ఒక ఎద్దు. ఇది ముచ్చట. గిదే ముచ్చట అంటారా కాడమ్మ స్టోరీ చూడుర్రీ. మీరు పరశానవుడు పక్కా. అరే దిగు 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 నాగా, ఓ నాగా దివ్య సుందర నాగో నాగా. ఆగు రాగురి, చెవులు మూసుకుంటున్నారా? ఎట్లా ఈ పాట వాడేది నేను కాదు. అగగగో ఈడ ఒక ఎద్దు నిల్చున్నది కనబడుతున్నదా? ఆ గీ ఎద్దే, దాని భాషలో వాడుకుంటా గీ చెట్టు మీద ఉన్న మనిషితోని కారడ్డమాడుతున్నది. మీకు మంచిగా కనబడేటట్టు ఎర్ర రంగుల గుండాలు గీసి చెప్తా చూడుర్రి. ఆ ఇగో ఇప్పుడు కనబడ్డదా? చెట్టు మీద ఉన్నది రైతు, చెట్టు కింద ఉందేమో ఎద్దు. ఇప్పుడు రైతు కిందికి దిగితే కొమ్ములతోని కస్తీర ఉడుద్దామని చూస్తున్నది. ఎందుకంటే ఈ మనిషి మీద ఈ ఎద్దు పగబెట్టుకున్నది పగ. అరే అవునంటే అన్నట్టు ఇది మన తెలంగాణ ఎద్దు కాదు, ఉత్తరప్రదేశ్ ఎద్దు. అక్కడనే గీ రైతుంటాడు. పొలం పనులు చేసుకుంటుంటే ఇది ఈయన ఎంబడి పడ్డది. ఇక దాని భయానికి మనోడు రయ్య రయ్యమని ఉరుక్కుంటా షెట్టెక్కిండు. మరి మనిషి షెట్టెక్కిండు కదా అని ఆడికెళ్ళి ఈ ఎద్దు పోవచ్చు కదా? ఊహు, కదులుతనే లేదు. దాబిడ్డ దాన్ని సంగతి చూస్తా నీ పతాపమో నా పతాపమో తేలిపోవాలన్నట్టే చేసింది. మొత్తానికి 4-5 గంటల దాకా ఆ రైతు పాపం బిక్కు బిక్కుమనుకుంటా చెట్టు మీదనే ఉన్నాడు. ఇక లాస్ట్కు ఊరోళ్ళు వచ్చి దాన్ని గెదిమిర్రు. ఇప్పుడు ఈ మెంటల్ ఎద్దును పట్టుకునే పనిలో పడ్డారంట ఆఫీసర్లు. చూసిర్రా, మనుషులు పగబడతారని ఎరికే పాములు పగబడతాయని కూడా విన్నాం. కానీ ఈ నడుమ ఎడ్లు కూడా పగ ప్రతీకారాలు పెట్టుకుంటున్నాయి కదా.
ఏమో పటూరి కలికాలం ఇంకెన్ని చిత్రాలు చూడాలనో రాను రాను. ఏ మాట గామటనుల్లా ఓడలు బండ్లవుడు బండ్లు ఓడలవుడు అంటారు కదా, నిజంగా అట్లా అయితేనే ఉంటాయి. అంతెందుకు టమాటాల కథనే చూసుకోరాదు. 6 నెలల కిందట 10 రూపాయలకు 3 కిలోలు ఇస్తా అన్న తీసుకోలేరు. ఇప్పుడు టమాటా కూర తినక 10 రోజులైతుంది, 100 రూపాయలకు తక్కువ లేదు కిలో టమాటాలు. అట్లా పట్టుకున్నది రాజయోగం. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు తీసినా అంటే ఎందుకో మీరే చూడండి. ఫస్ట్ ఈ సీన్ చూడండి. వరదల పారవోస్తుండు ఇదే సీను. ఒక 3 నెలల కిందట చూస్తే ఇవి 100 రూపాయలు టమాటలే. ఇట్లా పారవోసేది టమాటలేని అనుకునేది, అది వాస్తవం కూడా అయ్యేది. కానీ ఇవి టమాటలు కావు, సేపులు. సేపులు అరే అవునంటే ఈ ఆపిల్ పండ్లేనోళ్ళా, ఈ ఆపిల్ పండ్ల రైతులే. ఇగో ఇట్లా పండిన పంటనంతా వరదల వారవోసి ఏడుచుకుంటూ నిరసన చెప్తుర్రు. అయితే వీళ్ళు హిమాచల్ ప్రదేశ్ లా యాపిల్ పండ్లు వండించే రైతులొల్లా. అక్కడంతా మస్తు వానలు వరదలే కదా, రోడ్లు ఖరాబ్ అయిపోయినాయి, అసలు తువ్వలే బంద్ అయినాయి, అంత ఘోరం అన్నట్టు. అయితే యాపిల్ పండ్ల పంటనేమో చేతికొచ్చింది, కోసి డబ్బాలలో పెట్టుకున్నారు. ఇక ఈ లోడును మార్కెట్ కు పంపించి అమ్ముదామంటే అసలు రోడ్లే లేకపాయే, ట్రక్కులు లారీలు వ్యాన్లు అచ్చుడే లేదాయే, చేతికొచ్చిన పనులేమో ఖరాబ్ అవుతున్నాయి. అందుకే రైతులకు తిక్కలేసి ఇగో గిట్లా వరదల వారవోసిర్రోల్లా. వామ్మో బొచ్చడు పండ్లు. ఇదివరకు ఇసొంటి సీన్లు మనం టమాటాల కానే చూసేది కదా, ఇప్పుడు చూడుర్రి టమాటాలకు ఆ దృశ్యం పడిశం పట్టినట్టు పట్టుకున్నది. ఇక వాటి శనేమో ఈ సేపులకు చుట్టుకున్నది అంతే కదా. కాదా మరి, టమాటాల రేట్లు ఇప్పుడు దగ్గర దగ్గర 150 దాటినాయి. అప్పుడు 10 రూపాయల కిలో కూడా ఉన్నటోళ్ళు దొరకక మురికి కాల్వల వాడేసేది. ఇప్పుడేమో టమాటాల జాగర సేపులు వచ్చినాయి, సేపుల డిమాండ్ ఏమో టమాటాలకు వచ్చినాయి కదా. అందుకే అంటారు అన్ని రోజులు ఒక్క లెక్క ఉండయి, ప్రతి టమాటాకు ఒక రోజు వస్తది. ఓడలు బండ్లు, బండ్లు ఓడలంటే గిదే మరి. ఇప్పుడు మనము ఖమ్మంకి పోదాం పారుల్లా. ఎందుకంటారా, అసలైతే ఆటోలు ఎందుకు నడుస్తాయి? జనాలను ఒక జా నుంచి ఇంకో జాకు దొరకవడానికే కదా. అయితే ఖమ్మంలో ఉన్న ఆటోలల్లా జనాలు కాదు, జీవాలు ప్రయాణం చేస్తున్నాయట. ఎట్లనో చూడరు మీరు కూడా. ఇగో ఆటో రిపేర్ కచ్చిందా ఏంది, మొత్తం లాబట్టిరు కదా. గిదేందో కట్టెతో మెసిలిస్తుండు, ఏమున్నదబ్బా అసలు ఇంట్లా. ఓరిని పాము, తాసు పాము. ఏమే పాము, ఆటోలు ఏం చేస్తున్నావే, ఎటు పోదామని ప్లాన్ చేసినావు, నీ కథ కునవాడెత్తు చూసినారుల్లా. ఇగో ఈ తాసుపాము ఆటోలో జాక్కొని ప్రయాణం కట్టింది, డ్రైవర్ కెందుకో అనుమానం కొట్టింది. బుస్సు బుస్సు అని సౌండ్లు, డబ్బడబ్బమని అలికిడైతుంటే ఇదే దోకతున్నదని చూసిండు. ఇంకేమున్నది పాము, గిట్లా గాయగాయ చేస్తుందట. లాస్ట్ కి ఇగో గిట్లా బయటికి తీసిర్రు. అయితే ఖమ్మంలో జరిగిందొల్లా ఇది, ఇదే ఖమ్మంలా ఇదే రోజు. ఇగో గీ అన్న ఇంటికి కూడా పామొచ్చింది, దాన్ని మెల్లగా బుజ్జరికిచ్చి బయటికి వెళ్ళగొట్టిండు. అయితే వరదలు వచ్చినాయి కదా, ఆ వరదలు చేయబట్టి పాములు తోవ తప్పి ఇళ్లకు ఆటోలకు వస్తున్నాయి అన్నట్టు, అదన్నట్టు ముచ్చట. అవును విమానం ఎక్కి రానులా మీరు. ఇగో నేనైతే ఒక్కటే పారెక్కిన అన్నట్టు రైళ్లు రైల్ స్టేషన్ లో ఆగుతాయి, బస్సులు బస్ స్టాండ్ల ఆగుతాయి, విమానాలు ఎయిర్పోర్ట్లనే ఆగుతాయి, అక్కడనే ఆపాలి కూడా. కానీ ఈ విమానాన్ని చూడుండ్రి డ్రైవర్ ఏడ ఆపిండో. అగో అబ్బరి బిడ్డ, నీళ్ళల్లో పడిపోయింది కదా, అగో చూడుర్రి తిమింగలం లెక్కనే తిర్రమర్ర అయింది. అసలు నడిపిన వాడు ఎట్టుండడో, అల్లున్నోళ్ళ పరిస్థితి ఏందే, ఇంక నయం పేలిపోలే. ఇప్పుడు చూడు రీగా అద్దిరబన్నా హైలస్సా,
అనుకుంటా గుంజుకాస్తూరు బయటికి. అయితే గా ఇంగ్లాండ్ కాడనొల్ల ఒక చిన్నపాటి టూరిస్ట్ విమానం గాలిలా గిర్ర గిర్ర తిరిగింది. ఇక దాన్ని ఏడదించాలనో తెలియక పైలట్ సముద్రంలో దింపే పని పెట్టుకున్నాడు. అదేమో గిట్ల చేసింది. ఇక ఇట్లా విమానం నీళ్ళలకు రాగానే అక్కడ ఈత కొడుతున్నోళ్ళు ఆటలాడుకునేటోళ్లకు గుండాగినంత పనైందోళ్ళా ఒకటే ఉరుకుడు. ఇక వెనక సిరి వాళ్ళు వీళ్ళొచ్చి బర్రెని కదా గుంజుకచ్చినట్టు ఈ విమానాన్ని బయటికి గుంజిర్రు. అదన్నట్టు ముచ్చట అగో మొత్తానికి బస్సులు రైల్వే పట్టాల మీద విమానాలు సముద్రాలల్లా రైలు బండ్లు రోడ్ల మీద కూడా ఆగుతున్నాయి అన్నట్టు కదా.